ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహారవ ఆదివారము మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ప్రభువు ప్రజలను చెల్లా చెదురు చేసి నాశనము చేయు రాజులు శాపగ్రస్తులు ఇస్రాయలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు రాజులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి వారిని చెల్లా చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును నా ప్రజలలో మిగిలియున్న వారిని నేను వారిని చెల్లా చెదరు చేసిన దేశముల నుండి మరలా చేయుదును నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును వారు పెక్కు మంది పిల్లలను కని అధిక సంఖ్యకు లగుదురు నేను వారిని సంరక్షించుటకు గాను రాజులను నియమితును వారికి కా వెరపును భీతియును ఉండవు వారిలో ఎవడును నాశనము కాడు ఇది ప్రభుడనైన నా పలుకు ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి రాజు విజ్ఞానముతో పరిపాలించును దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును అతని పరిపాలనా కాలమున యూధ భద్రముగా జీవించును ఇజ్రాయేలీయులు శాంతితో మనుదురు ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పట్టణము ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఏకమగుటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి యూదులను అన్యులను ఏకమునర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యను వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసమునర్చెను ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వమునొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో స్తోత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను సిలువపై తాను మరణించుట వలన ఆ వైర్యమును క్రీస్తు రూపుమాపెను ఆయన రెండు జాతులను ఏకమనర్చి మరలా దేవుని దరికి చేర్చెను కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగానున్న అన్యులకు మీకును దేవునకు సమీపముగానున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను కనుక మనమిరువురుము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సుఖమునకు చేరగలుగుచున్నాము ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము అధ్యాయము ముప్పైవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనము వరకు శిష్యులు ఏసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధలను తెలియచేసిరి గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయేను అందుచే ఆయన వారితో మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనడు అని చెప్పెను అంతట వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి అయినను వారి ప్రయాణమును పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఆ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి యేసు పడవును దిగి జనసమూహమును చూచి కాపరిలేని గొర్రెల మందలు వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక